నమస్కారం ఈరోజు మనకి సుజోకో థెరపిస్ట్ మరియు యోగా ట్రైనర్ లెక్చరర్ అయినటువంటి ఆచార్య శశికాంత్ శర్మాచార్యతో మనం ఉన్నాము ఈరోజు మనం సయాటికా సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి మరియు ఎలాంటి ఆహార నియమాలు అనేది పాటించడం ద్వారా లైఫ్ లాంగ్ మనకి సయాటికా రాదు దాని గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఈ సయాటికా అంటే ఏంటి అసలు ఎవరెవరికి వస్తుంది ఎలాంటి వాళ్ళకి వస్తుంది మనం తీసుకోవాల్సిన నియమాలు రైట్ అండి ఈరోజు మనము సయాటికా గురించి తెలుసుకుందామండి ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండి ఈ సయాటికా అంటే ఏంటంటే చాలా సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవడం ఏంటంటే ఒక పక్క కాలు లాగడం కాబట్టి వెనక నుండి మనకు కింది వరకు కాల్ లాగుతూ ఉంటుంది అన్నమాట దీన్ని ఆ శాటికా నరు ఉన్నటువంటి ప్లేస్లో నొప్పి వస్తుంది కాబట్టి శాటికా అనేటువంటి పేరు వచ్చింది ఈ శాటికా ఎందుకు వస్తుంది అంటే ఇది డిస్క్ సమస్యలు ఉండడం ద్వారా అంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కానీ మెయిన్గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లేదు ఎల్ ఫైవ్ ఎస్ వన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ ఒక పక్క కాల్ లాగడం అనేది ఉంటుంది అది ఏ సైడ్ డిస్క్ ఎఫెక్ట్ అయి ఉంటే ఆ సైడు ఆ కాల్ లాగుతూ ఉంటుంది ఇది ఒకటి రెండవది ఏంటంటే శాక్రమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఇది జరిగేటువంటి అవకాశం ఉంది అంటే మనకు పెల్విక్ ఫ్లోర్ అంటాము అంటే ఈ పెల్విక్ ఫ్లోర్ నుండి మనకు శాటిక్ నరు కిందికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏంటంటే మనం కూర్చుండే విధానం సక్రమంగా లేనప్పుడు అంటే చాలామందికి ఉన్నటువంటి దురలవాటు ఏంటంటే ఒక కాలు మీద వేసుకొని కూర్చోవడం ఆ విధంగానే కాలు మీద వేసుకొని కూర్చొని కాలు ఊపుతూ కూర్చోవడము లేదు ఏంటంటే కాలు మీద కాలు వేసుకోకుండా ఒక పక్క వంగి కూర్చోవడం లెఫ్ట్ సైడ్ ఈ విధంగా కూర్చొని మాట్లాడడం లేదు రైట్ సైడ్ ఈ విధంగా కూర్చొని మాట్లాడడం దీని ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు కింద ఉన్నటువంటి శాక్రంలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి అంటే అది వన్ సైడ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు కూడా గమనించి చూస్తే మీది మీరు గమనించుకోండి ఒకసారి నేను లెఫ్ట్ సైడ్ కూర్చోవడానికి ఎక్కువ ఇష్టం ఉందా రైట్ సైడ్ ఎక్కువ అనేది ఒక సైడు మీరు అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ మీరు కన్వీనియంట్గా కూర్చోలేరు ఈ సైడు అంటే దాని అర్థమైందంటే కింద ఆటోమేటిక్గా సిస్టమ్ చేంజ్ అయిపోయింది ఎప్పుడైతే ఆ సిస్టమ్ చేంజ్ అయిందో అది కాల్ లాగడానికి అనమాట కాబట్టి ఈ రెండు రకాల సమస్యల్లో ఏది అనేది మనం చెక్ చేసుకొని ట్రీట్మెంట్స్ అనేవి మేము చేస్తాం సహజంగా బట్ ఇక్కడ ఏంటంటే మరి ఈ కాలు లాగడానికి పరిష్కారం ఏంటి అంటే రెండు రకాల పరిష్కారాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనం మనముగా చేసుకునేవి మనకు మనముగా చేసుకునే వాటిల్లో థెరపీ ప్రెషర్ పాయింట్స్ రెండోది యోగా తర్వాత యోగా ద్వారా ఎట్లాంటి ఆసనాలు వేసుకోవాలి మనం ఇంటి ద్వారా ఇంటి దగ్గర అనేది రెండోది ఏంటంటే థెరపిటిక్ అప్రోచ్లో మనకు ఈ ఓస్టియోపతి ద్వారా ఇప్పటివరకు చాలామందికి మనం ట్రీట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఏంటంటే డైరెక్ట్గా బోన్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది సిస్టమేటిక్గా అది చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ నర్వ్ అనేది వెంటనే రిలీఫ్ అయిపోతుంది వాళ్ళకు శాశ్వతంగా ఆ ప్రాబ్లంకు సమస్య పరిష్కారం అనేది ఉంటుంది బట్ దీంట్లో ఏంటంటే ఓన్లీ థెరపిటిక్ అప్రోచ్ మీద హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు ఎందుకంటే థెరపిటిక్ అప్రోచ్లో ఆ బోన్ స్ట్రక్చర్ సెట్ అయినా కూడా మజిల్ సెట్ కాదు ఎందుకంటే ఏదైతే మనం పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్ రకాల అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు డైలీ రొటీన్లో అదే తప్పు చేసేసరికి ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కాకుండా ఉండాలి అంటే ఏంటంటే కన్సల్టేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అనుభోగ్యాలైనటువంటి వాళ్ళని కన్సల్ట్ చేయడం దాని ద్వారా వారు మీ పోస్చర్ ప్రాబ్లానికి మూల కారణం ఏంటో కనుక్కొని దాన్ని వాళ్ళు కరెక్షన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు శాశ్వతంగా ఆ అనేది దూరం అవుతుంది ఇప్పుడు ఏంటంటే సయాటికాకు పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఎట్లా మనం ప్రెషర్ ఇచ్చుకోవడం ద్వారా మనం సయాటికా పైన తగ్గించుకోవచ్చు చూద్దాము మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ తీసుకున్న తర్వాత ఏంటంటే మనకు చూపుడు వేలు తర్వాత మధ్యలో వేలు మధ్యలో ఏదైతే కెనాల్ ఉందో ఈ సైడ్ బోన్ ఉంది ఈ సైడ్ బోన్ ఉంది ఈ రెండింటి మధ్యలో మీరు ప్రెస్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ పెయిన్ఫుల్ పాయింట్స్ మీకు వస్తాయి ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ హెవీగా ఉందో ఆ హెవీగా ఉన్నటువంటి పాయింటే మీకు సంబంధించినటువంటి ఆ సాయటిక పాయింట్ అది కరెక్టా కాదా కాలం మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే దీన్ని మీరు ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మీకు కాలు లాగడంలో రిలీఫ్ అనేది ఉంటుంది మీరు కాల్ చెక్ చేసుకొని చూసుకుంటే మీరు నడిచి కూడా చెక్ చేసి చూసుకోవచ్చు ఇంకోటి చాలామందికి ఏంటంటే జర్నీ చేసేటప్పుడు తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్గా నొప్పి వస్తే ఎట్లా అని చాలామంది భయపడుతుంటారు భయపడాల్సినటువంటి అవసరం లేదు వెంటనే ఈ పాయింట్ మీరు ప్రెస్ చేయగానే మీకు కాలు రిలీఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా కాబట్టి ఇది గమనించాలి ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ మనం గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో ఈ విధంగా మార్క్ అనేది చేసుకుంటాం స్కెచ్ పెన్తో మార్క్ చేసుకున్న తర్వాత రాజ్మా సీడ్ కానీ తర్వాత గింజ కానీ విత్తనాన్ని మనం తీసుకొని ఒక ప్లాస్టర్కి ఈ విధంగా అతికించుకొని ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో ఆ పెయిన్ఫుల్ పాయింట్లో ఈ విధంగా మనం పెట్టేసుకుంటాం పెట్టేసుకొని అరగంటకు ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకుంటాము ఒక సిక్స్ అవర్స్ ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు పెయిన్ అనేది ఆటోమేటిక్గా రిలీఫ్ అవుతుంది కాబట్టి పెయిన్కు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన పోస్చర్ ప్రాబ్లమే కాబట్టి ఆ పోస్టర్ను సరి చేసుకోవాలి పోస్టర్ను సరి చేసుకోవడం ఏంటంటే మీరు చైర్లో కూర్చున్న సోఫాలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఏంటంటే మీ వెన్నముక నిటారుగా ఉండే విధంగా చూసుకోవడం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒక వన్ అవర్ వరకు హాఫ్ అన్ అవర్ వరకు స్ట్రేట్గానే ఉంటారు దాని తర్వాత అయిపోతుంది డీలా పడిపోతారు ఢీలా పడిపోతారు ఇది పరిస్థితి దీని ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా మీకు డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి ఈ విధంగా డీలా పడొద్దు అంటే ఏంటంటే మీరు డిశ్చార్జ్ అయిపోతున్నారని అర్థం మీద మీలో ఛార్జింగ్ లేదు అని అర్థం ఎట్లయితే తెల్లారు లేవగానే మీరు బయటకెళ్లే ముందు మీ మొబైల్ను హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసుకుంటారో అట్లా మీరు యోగాతో ఉదయం పూట ఒక అరగంట నుంచి గంట సమయం ఇచ్చి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ మీకు మీరు ఛార్జింగ్ చేసుకుంటే మీరు చేసేటువంటి ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పనిచేయడానికి ఆ ఎనర్జీ అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి అంత సమయం కూడా ఎవరికి లేక మన శరీరాన్ని మొత్తం పనులకు వాడుతూ 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 ఉంటే శరీరం ఒకరోజు ఆటోమేటిక్గా మొరాయిస్తుంది అది కూడా మనని అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది దాని ద్వారానే ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టి ఇది గమనించి యోగాకు సంబంధించినటువంటి ఆసనాల్లో ముఖ్యంగా దీనికి సంబంధించి మర్కటాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మీకు దగ్గర ఉన్నటువంటి యోగా గురువుల దగ్గర ఎట్లాంటి ఆసనాలు వేసుకోనో వారి ద్వారా దగ్గర ఉండి నేర్చుకోవాలి వారు ఉన్నప్పుడే మనం వేయాలి ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి లేకుంటే మనం సొంతగా ఏదో వేసుకొని కూర్చుంటే టీవీ చూస్తూ చేసుకుంటే కూర్చుంటే ఏమవుతుందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ నొప్పి పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇది డిస్క్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోవాలి ఏమున్నా ఒకటేంటంటే మన మీద మనం దృష్టి పెట్టడం మనం ఆరోగ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యం మన దగ్గర ఎప్పుడైతే వచ్చేసిందో హండ్రెడ్ ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది ఖచ్చితంగా మనకు దొరుకుతుందండి ఇప్పుడు మనం డిస్క్ సమస్యల గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం హ్యాండ్ లాగుతూ ఉంటుంది పెయిన్ వస్తూ ఉంటుంది దాని గురించి